Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంచుమర్తి పరుగు తీయడం తప్ప చంద్రబాబు సాధించేది ఏముంది? చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. నామినేషన్లు వేస్తే చాలు, గెలిచిపోయినట్లే అన్నప్పుడేమో తన సామాజిక వర్గంలోని ప్రముఖులు, ఇతర సామాజిక వర్గంలోని బలమైన నేతలు మాత్రమే గుర్తుకొస్తారు. అదే గెలుపు అవకాశం ఏమాత్రం లేదని అనుకున్నప్పుడేమో ఎస్సీ బీసీల్లో మామూలు నేతలే దొరుకుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానానికి పంచుమర్తి అనురాధ నామినేషన్ వేశారు. ఈమెతో ఎందుకు నామినేషన్ వేయించారో చంద్రబాబుకే తెలియాలి. ఒకప్పుడు రాజ్యసభకు ఇలాగే ఎస్సీ నేత వర్ల రామయ్యతో నామినేషన్ వేయించారు. ఏ రకంగా చూసినా గెలుపు అవకాశం లేదని తెలిసి వర్లతో చంద్రబాబు నామినేషన్ వేయించారు. అంతకుముందు నామినేషన్ వేస్తే ఎంపీ అయిపోయినట్లే అనుకున్నప్పుడు ముందు వర్లను ఎంపిక చేసి చివరి నిమిషంలో డ్రాప్ చేశారు. వర్ల స్థానంలో కనకమేడల రవీంద్రను ఎంపీగా పంపించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమయంలో కూడా చంద్రబాబుకు వర్ల గుర్తుకు రాలేదు. అలాంటిది ఇప్పుడు గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవని తెలిసి పంచుమర్తితో నామినేషన్ వేయించడమే విచిత్రంగా ఉంది. పైగా ప్రతిరోజు బీసీలను గుర్తించిందే టీడీపీ అని, టీడీపీకి బీసీలే వెన్నెముక్క అంటూ చాలా మాటలు చెబుతారు. అవకాశాలు దగ్గరకు వచ్చేటప్పటికీ సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు లేకపోతే అన్ని విధాల గట్టి నేతలైన టీజీ వెంకటేష్, సీఎం రమేష్, యనమల రామకృష్ణుడు, బీద రవిచంద్ర యాదవ్ లాంటి వాళ్లు మాత్రమే గుర్తుకొస్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభకు ఒక ఎస్సీ లేదా బీసీ నేతనే ఎంపిక చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డిని చూస్తే రాజ్యసభకు శాసనమండలికి బీసీలు, ఎస్సీలు, మహిళలు అందరినీ ఎంపిక చేశారు. ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీని ఏకగ్రీవంగా ఎందుకు గెలవనివ్వాలనే ఓర్వలేనితనమే చంద్రబాబులో ఎక్కువగా కనపడుతోంది. ఎలాగో విప్ జారీ చేసే అవకాశమే లేని ఈ ఎన్నికలలో పోటీ పెట్టి మాత్రం చంద్రబాబు సాధించేది ఏముంటుంది? నామినేషన్ వేసిన పంచుమర్తి పరువును తీయడం తప్ప.